ప్రెజ్ లార్డ్ హల్లెలూయా. 37:1 చదువుదాం. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకల్లో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుతుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట గడ్డగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఉదయం ఏమన్నాం మనం? స్వరం వినటమే. సాయంత్రం ఏం చేద్దాం? ప్రైజ్ ది లార్డ్. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మమును మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైన ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రం లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కకు శక్తింపకాని మహాసైన్యమై నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్నామా? ప్రార్థనకు తరలి వచ్చాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి వినయముగా తరలి వంచుతూ ప్రార్థించుతూ మా హృదయాలు నీ దగ్గర తీసుకుని వచ్చిన ఆయన, నీ వాక్యం వినటానికి, లోబట్టడానికి, దాని కొరకు జీవించడానికి మా ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతుండగా ఈ రాత్రి మా హృదయాన్ని సంధించమని, సంపూర్ణంగా మమ్మల్ని స్వాధీనం తీసుకొని నడిపించి మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రం పొందుకోనమని ప్రభువైన యేసు క్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అలాగే చూద్దాం. మలాకి 4:4, పాత నిబంధన చివరి పుస్తకము చివరి అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినపు రాకముందు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇందాక మనం చదివిన చోట లేఖనం కానీ ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఒక లోయ ఉన్నది. ఆ లోయ నిండా ఏమున్నాయి? ఎముకలు ఎవరివి? ఎవరి అండి ఎముకలు? కిందకు వచ్చాక మనం చదివితే మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు అధ్యాయం చదవండి. అక్కడ ఏమనున్నదంటే, వారు దేవుని సైన్యమై నిలిచిరి. ఇంతకుముందు వారు ఇజ్రాయెల్లో నుంచి ఎన్నుకోబడిన ప్రజలు, దేవుని యొక్క యుద్ధము నిమిత్తము దేవుడు ఏర్పరిచిన రాజు కింద నియమించబడిన సైనికుల్లాగా రాజాగ్నికి లోబడి, రాజు దేవుడాగ్నికి లోబడి యుద్ధానికి వెళదాం పడదందంటే ఆ యుద్ధంలో వెళ్ళి పోరాడి మరణించిన వారు వారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎవరికోసం యుద్ధం చేశారు? దేవుడి కొరకు యుద్ధం చేశారు. దేవుడు ఏం చెప్పాడో రాజా పనిచేశాడు. రాజు చెప్పింది విని వాళ్ళు వెంబడించారు. వాళ్ళు ఇప్పుడు రాజు మాట చేయలేదండి, దేవుడి మాట చేస్తున్నారు. గట్టిగా రట్లేదు ఎక్కడ కూడా. నిజమైన మాట. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ కోనవరంలో ఒక రాజు ఉన్నాడు, తెలుసా మీకు? వినబడలేదు నాకు. ఉన్నారా లేదా? ఇక్కడున్నారా? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు రాజుగారు చెప్పింది చేస్తున్నావా, దేవుడు చెప్పింది చేస్తున్నామా? ఇద్దరు చెప్పింది చేయట్లే మనం. అక్కడ జాగ్రత్త గమనించండి. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు దేవుడు చెప్పున్నాడు. ఆ దేవుడు చెప్పిన దానికి ఆ కిందకి ప్రజల మొత్తం వెళ్ళి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజలందరూ ఎక్కడున్నారు? లోయలో చనిపోయి ఎముకలుగా ఉన్నారు. ఆ లోయ బయట నుంచి చూసుకుంటూ పోయి వాళ్ళందరూ ఏమనమంటారంటే, వీళ్ళు దేవుడి కొరకు పనిచేశారంట, చూడండి వాళ్ళకి ఏ గతి పట్టిందో. వీళ్ళు క్రైస్తవులంట, చూడండి వాళ్ళకి ఏ గతి పట్టిందో. వీళ్ళది వర్తమానం అంట, చూడండి వాళ్ళకి ఏ గతి పట్టిందో. వీళ్ళు ఈ గడి వర్తమానం తిరుగుతున్నారు, చూడండి వాళ్ళకి ఏ గతి పట్టిందో. కానీ ఆశ్చర్యం ఏంటంటే,
మిగతా సమాధుల్లో ఏ సమాధుల్లో దగ్గరికి కూడా పోయి దేవుడు ఏ ఒక్కడిని పైకి లేపల. దేవుడు ఎక్కడికి వచ్చాడంటే, దేవుని యొక్క ప్రజలు అందరూ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే చనిపోయి ఉన్నారో, ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, వారి దగ్గరికి దేవుడే లోపలికి వచ్చున్నాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివినట్లయితే దేవుడు ఒక్కడే రాలా, దేవుడు వచ్చేటప్పుడు వస్తా ఆయనతో పాటు తన మహిమను తీసుకొని వచ్చాడు. దేవుడు వస్తా తన మహిమను మాత్రమే కాదు తనతో పాటు వెలుగును తీసుకుని వచ్చాడు. దేవుడు వస్తా వెలుగును మాత్రమే కాదు తనతో పాటు జీవాత్మను తీసుకుని వచ్చాడు. జీవాత్మను మాత్రమే కాదు దేవుడు వారిని ఓడటానికి ప్రాణవాయువు తీసుకొచ్చున్నాడు, వారిని పైకి లేపే శక్తిని తీసుకొచ్చున్నాడు, దేవుడు వారి పట్ల కలిగిన ప్రేమను తీసుకొచ్చున్నాడు, దేవుడు వారితో పాటు వస్తా వారి దగ్గరికి ఆయన ఒక కృపను కూడా తీసుకొచ్చున్నాడు. హల్లెలూయా. ఆయన లోకంలో ఎక్కడికి పోలేదండి, లోకంలో సమాధి దగ్గరికి పోలేదండి, చచ్చిపోయిన గుంపు దగ్గరికి పోలేదండి. ఆయన నిమిత్తము రోషము కలిగి పోరాడి యుద్ధము చేసి మరణించి ఆ సమాధుల్లో ఆ లోయలో ఉండి ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి దేవుడు ఎత్తుకుంటూ వచ్చున్నాడు. ఆ లోయలో వాళ్ళు ప్రార్థించాలా, ఆయన వారి కొరకు ఆయనే అక్కడ చేరుకొని ఉన్నాడు. మనము ప్రార్థించకపోయినా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి నీవు కావలసి ఉన్నావు, ఆయనకి నువ్వు అవసరమై ఉన్నావు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు. ఆయన నీకు దేవుడై ఉండగా నువ్వు సమాధిలో ఉండేవాడివి కాదు. హల్లెలూయా. అప్పుడు గమనించండి, మనం అనేక కులాల్లో మతాల్లో జాతుల్లో ఉన్నప్పుడు సమాధిలో చాలా మంది ఉన్నారు, కానీ యేసుకు సమాప్తమని కేక పెట్టగానే సమాధిలోంచి అనేక మంది పైకి లేచారు. ఏ సమాధిలోంచి లేచారు చెప్పరా? ఎవరి సమాధిలోంచి లేచారు? ఎవరైతే దేవుని వాక్యము కొరకు నిలబడి ఉన్నారో వారు సమాధిలోంచి పైకి లేచారు. హల్లెలూయా. అంటే దేవుడు పునరుత్థానం అని చూపించడానికి ముందుగానే పాత నిబంధనలో దేవుడు ఏ కార్యం చేయగలడో యెహెజ్కేలు గ్రంథంలో చూపిస్తున్నాడు. నిజమేనా? అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వారు దేవుని సైన్యమై ఉన్నారు, వారు దేవుని కొరకు పోరాడున్నారు, దేవుడు వాటన్నిటిని లెక్కకు తీసుకుంటున్నాడు. అంటే ఈరోజు మనల్ని కూడా ఒకవేళ దేవుడు ఒక రెండో రాకడ సమయంలో సమాధి నుంచి పైకి లేపాలంటే దేవుడు ఏమి పరిగణలోకి తీసుకుంటాడు? మనం ఎలా జీవించామన్నది, ఎవరి కొరకు జీవించామన్నది, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నామన్నది, ఇదే కదా లెక్కలకు తీసుకునేది. మనం అలాగానే జీవించున్నట్లయితే మనం సమాధిలో ఉన్న ధైర్యంగా ఉండొచ్చు, సమాధిలో కూడా కాలు మీద కాలేసుకుని పడుకోవచ్చు. ఎందుకని? దావీదు ఏమంటున్నాడు, నన్ను పాతాళం తీసుకుపోయినా పాతాళం గేటు దగ్గర మంచం వేసుకొని కాలు మీద కాలేసుకుని పడుకుంటా అన్నాడు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతే అక్కడ నువ్వు ఉంటావు, నా పక్కనే నువ్వు ఉంటావు. అంటే పాతాళం అంటే భయం లేదా? నాకెందుకు భయం? నన్ను చూస్తే పాతాళానికి భయం, అంతేనా? ఎందుకంటే బైబిల్లో మత్తయి సువార్త 16 అధ్యాయంలో మాట చెప్పబడింది. మళ్ళీ బైబిల్ చెబుతున్నారు, పాతాళ లోక ద్వారములు ఎవరెదుట? పాతాళ లోక ద్వారములు నా ఎదుట. అదేంటి? అక్కడ నీ అని ఉంది కదా, ఆ నీ నేనే. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు. నేను నమ్మినప్పుడు, నేను వాక్యం కొరకు జీవిస్తున్నప్పుడు అదే పాతాళ లోక ద్వారములు నా ఎదుట. వినపడలేదండి? ఏం నోడు తేలేదా? చాలామంది ఈరోజు తెస్తే గట్టిగా చెప్పండి, భయమా? పాతాళం ఏది నిలబడుతుందా? నిలబడదు. ఎప్పుడు? క్రీస్తు నీలో ఉన్నప్పుడు, వాక్యం నీలో ఉన్నప్పుడు, ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు, ఆయన కృప నీ చుట్టూ ఉన్నప్పుడు, ఆయన దూతలు నీ చుట్టూ కావాలన్నప్పుడు, ఆయన యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆయనకి లోబడే గుణం నీలో ఉన్నప్పుడు, నీవు పరిపూర్ణంగా ఆయనని ధరించుకొని ఉన్నప్పుడు పాతాళ నీకు భయపడేదిగా ఉంటుంది. పాతాళ ద్వారములు నీ ఎదుట నిలవజాలవు. ఎందుకంటే నీవు క్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నావు, ఎందుకంటే నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు, ఎందుకంటే జగత్ పునాది కన్నా ముందుగానే ఆయన యొక్క ఆలోచనలో నీవు ఒక భాగమై ఉన్నావు. కాబట్టి ఈ భూమి మీద నీ ఎదుట ఏది నిలబడలేదు. ఆ శక్తి నాది కాదు, ఆ బలము నాది కాదు, ఆ శక్తి ఆ బలము నన్ను పంపించిన వాడిది, నన్ను పిలిచిన వాడిది. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు అన్ని కాలంలో నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు సంతోష సమయంలో నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు ఆనంద సమయంలో నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు దుఃఖ సమయంలో కూడా నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు బాధా సమయంలో కూడా నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు అనారోగ్యంలో కూడా నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు మరణ పడకలో కూడా నమ్మదగిన వాడయ్యన్నాడు. హల్లెలూయా.
నేను నమ్మవలసున్నాను. ఎలాగంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా నేను నమ్మవలసున్నా. నాకన్నా నేను ఆయన ఎక్కువ నమ్మాలా, నా ప్రాణంకన్నా నేను ఎక్కువ నమ్మాలా, నా జీవితకన్నా ఎక్కువ నమ్మాలా, నాలో నా ఊపిరికన్నా నేను ఆయన ఎక్కువగా నమ్మాలా. అలాగే నమ్మినప్పుడే ఆయన నా మీద దివారాత్రములో ఆయన కనుదృష్టి ఉంచేవాడుగా ఉన్నాడు. ఏమో సరిపడలే నాకు అసలు ఇక్కడ కోనవరమేనా సరిపోలేదు. హల్లెలూయా, ఆమేన్. ఆ లోయను అనేక మంది ఎగతాళి చేశారు, లోయలో ఉన్న అనేక మంది ఎగతాళి చేశారు, నిజమైన దేవుని సంఘాన్ని ఎగతాళి చేశారు, నిజమైన దేవుని ప్రజలను ఎగతాళి చేశారు, దేవుని కొరకు పోరాడి మరణించిన వారిని ఎగతాళి చేశారు. హల్లెలూయా. బట్ దర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి గట్టిగా, ప్రతిదానికి నమ్మిన వాళ్ళు చెప్పండి, ప్రతిదానికి సమయం వస్తుంది. నీ కష్టం వచ్చింది వినబడలే నాకు, ఓ సమయం వస్తుంది. నీకు అనారోగ్యం వచ్చింది కానీ తీరడానికి ఒక సమయం పడుతుంది. నీకు బాధ వచ్చింది అది తీరడానికి ఒక సమయం పడుతుంది. ఆయన రాకడికి సమయం పడుతుంది. నీకు ఇబ్బంది వచ్చింది పోవడానికి సమయం పడుతుంది. నువ్వు పొలంలోకి వెళ్ళి పంట నాటొచ్చావు అది కోత రావాలంటే సమయం పడుతుంది. నువ్వు చేసే ప్రతి పనికి తిరిగి ప్రతిఫలం రావాలంటే ఒక సమయం పడుతుంది. అలాగే మరణించిన వారు తిరిగి లేవటానికి కూడా ఒక సమయం పడుతుంది. ఆ సమయం ఎప్పుడు? నువ్వు వాక్యానికి లోబడి ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకుడికి లోబడి ఉన్నప్పుడు, వాక్యానికి నువ్వు పరిపూర్ణంగా సిద్ధపాటు కలిగి నీ శిరస్సుని కాదు హృదయాన్ని కూడా వంచినప్పుడు, నీ చేతులు చాపడం కాదు హృదయం తెరిచినప్పుడు, క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు, ఆయన లోపల జీవించినప్పుడు, ఎంత పెద్దది ఎదురైనా నువ్వు దాన్ని జయించుకొని బయటికి వెళ్ళేవాడు కలుగుతావు. గమనించండి, ఇప్పుడు దేవుడి సమయం వచ్చింది. ఆలోచిస్తే ఎహెస్కేలు లోయలోకి పోయి అక్కడ ఏముందో చూసారా? అలా దేవుడు ఎహెస్కేలు తీసుకొచ్చి లోయలో తీసుకొచ్చి ఎహెస్కేలు అటు ఇటు నడవమన్నాడు. ఎహెస్కేలు నడుస్తున్నాడు, ప్రభు కిందంతా ఏమో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు దేవుడు వెలుగు అక్కడ ప్రసరింపజేసినప్పుడు ఆ వెలుగులో మొత్తం చూస్తే అన్ని ఎముకలు కనబడుతున్నాయి. ప్రభు ఎముకలు అనేక ఎముకలు అనేకం ఉన్నాయి ఇక్కడ. ఎహెస్కేలు నువ్వు ప్రవక్తవే కదా అయ్యా, నువ్వు అన్నట్టే ఈ ఎముకలు లేచి బతుకుతాయా? ప్రభువా, యెహోవా దేవుడు నీవు కదా, అది నీకే తెలియను. అయితే ఎహెస్కేలు ఒక మాట నువ్వు చచ్చిన ఎముకలారా, మీరు తిరిగి పైకి లేవండి. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. ఇప్పుడు ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎముకలు ఎక్కడ ఉన్నాయి? ఇదేంటి, దేవుడు ఎముకలు పైకి లేపలేడా? దేవుడికి ప్రవక్త కావాలా? దేవుడి కన్నా ప్రవక్త గొప్పోడా? కాదు. మరి దేవుడి కన్నా ఎవరు గొప్పోడు లేరుగా. ఉదయం చెప్పుకున్నాం అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరు లేక దేవుడు తన మీద ఒట్టేసుకున్నాడని, అవునా? అంటే దేవుడి కన్నా గొప్పోడు ఎవడు లేడు. మరి ఇప్పుడు దేవుడు ప్రవక్త కింద తెచ్చాడు. దేవుడు చెప్పే మాట వినేవాడు ప్రవక్త. తన సొంత మాటలు చెప్పకుండా దేవుడి మాటలు చెప్పేవాడే ప్రవక్త. మన సొంత మాటలు చాలా ఉంచాయి, దేవుడి మాటలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. కానీ ప్రవక్త ఏం చెప్తాడంటే దేవుడు మాటలు మాత్రమే చెప్తాడు. అందుకని లోకంలో చాలామందికి ప్రవక్త నచ్చడు, ఎందుకంటే ప్రవక్త వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పడు, దేవుడు చెప్పినట్టుగా చెప్తాడు. మనకు తెలుసు మన దగ్గర పాస్టర్లు ఎలాగుంటారు. పట్టకోటి కోసం పాస్టర్లు అయిన వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళకి నచ్చింది చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రవక్త ఏం చెప్తాడంటే నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఆయన తోసేసినా నెట్టేసినా, నువ్వు ఆయన నుంచి దూరంగా పారిపోయినా, దేవుడు చెప్పింది తప్ప వేరేది చెప్పడు. ఆమేన్. ఒక నిజమైన దేవుడు పిలుపు కలిగిన సేవకుడు ఏం చేస్తాడంటే పరిస్థితులను చూడకుండా దేవుడు ఎప్పుడు చూసేవాడు నిజమైన సేవకుడు. లోకాన్ని చూడకుండా దేవుడు ఎప్పుడు చూసేవాడు నిజమైన విశ్వాస అయి ఉన్నాడు. ఆ సంఘం ఈ సంఘము చూడకుండా క్రీస్తును చూసేవాడే నిజమైన విశ్వాస అయి ఉన్నాడు. వాక్యాన్ని కట్టుబడేవాడే విశ్వాస అయి ఉన్నాడు. ప్రతి సమయంలో క్రీస్తును చూసి క్రీస్తును వెంబడించి క్రీస్తు దగ్గర తన యొక్క జీవితం ఎరిగిన వాడే నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడంటే అది ఏదో ఎముకలు కాదండి, అది ఎవరు ఎముకలు కాదండి, ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారి ఎముకలు, ఆయన కొరకు యుద్ధం చేసిన వారి ఎముకలు, ఆయన ఎన్నుకున్న వారి సైన్యంలో ఉన్న ఎముకలు, ఆయన నిమిత్తము మరణించిన వారి ఎముకలు అయి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు. ఆయన వస్తా వెలుగును తెచ్చాడు, ఆయన వస్తా కృపను తెచ్చాడు, ఆయన వస్తా ప్రేమను తెచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని తీసుకొచ్చాడు. వారిని పైకి లేపడానికి ఆయనలోనే జీవాత్మను తీసుకొచ్చి పెట్టున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా, ఎక్కడికన్నా దేవుడు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్ళాడు అంటే ఆయన వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు తిరిగి ఖాళీగా పోడు. హల్లెలూయా.
ఏం చేస్తాడు ఆయన? ఆయన భూమి మీదకి వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. వెళ్తే ఎంతమంది తీసుకెళ్ళాడు? సమాధుల్లో బంధించబడ్డ వాళ్ళు మొత్తం తీసుకుని పోయాడు. అంటే ఆయన ఎక్కడికైనా వస్తే ఆయన వారిని విడిపించి లేకపోతే విమోచించి వదిలిపెట్టిపోడు, ఆయనతో పాటు తీసుకుపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే రెండో రాకడలో ఆయన వస్తాడని, ఆయన వారిని తీసుకుపోతాడని. ఆ తీసుకుపోయే వారిలో ఎక్కడ ధైర్యం సరిపోటల్లా? కూర వల్ల ధైర్యం సరిపోట్లే పోట. వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు కామెకి ఎందుకు ఉంటారు? ఎప్పుడో కేకలు పెట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు, అది నేనే కదా అనేవాళ్ళు. నిజమేనా? అంటే ఈరోజు క్రీస్తుకి ఎవరు కావాలంటే ఆయన నమ్మేవాళ్ళు కావాలి. ఆయన నమ్మేవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఆయన వచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు అడిగిన అడగకొని ఆయన వస్తాడు. అయితే ఆయన రావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి ఆయన వచ్చినప్పుడు ఆయన కార్యం చేయకుండా అక్కడి నుంచి బయటికి పోడు. ఆయన ఇక్కడికి వచ్చినా, నీ ఇంటికి వచ్చినా, నీ లోపలికి వచ్చినా కార్యము చేయకుండా ఖాళీ చేతులతో తిరిగి ఆయన పోడు. ఇప్పుడు ఆయన ఎముక లోయలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఎముక లోయలో ఉన్న వారిని మార్చడానికి, వారి స్థితిని మార్చడానికి, వారి యొక్క స్థితిని పూర్తిగా మార్చివేయటానికి దేవుడే కిందకి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకో సంగతి, దేవుడు లోపలికి వస్తా వస్తా ఆయనతో పాటు ఏం చేస్తాడంటే హెస్కేల్ ప్రవక్తను తెచ్చాడు. ఇప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు, వస్తా వస్తా ప్రవక్తను తెచ్చాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడన్నా ప్రవక్త వస్తే ప్రవక్త ఒక్కడే రాడు. హల్లెలూయా. నిజమేనా? మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. మోషే ఎవరు? మోషేతో పాటు ఎవరు వెళ్ళారు? నోవా ప్రపంచ సువార్త చేశాడు. నోవాతో పాటు ఎవరు వెళ్ళారు? బైబిల్ చెప్తా ఉంది నోవా దినముల్లో ఆయనే ఆత్మస్వరూపకి వెళ్ళి ప్రకటించను. నిజమేనా? మోషేతో పాటు ఉండదు ఎవరు? మోషే నువ్వు వెళ్ళు, నేను ఆ చేయి దాకా పందిరిని బయట తీసుకుని వస్తా, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీతో పాటు ఉంటా. నిజమేనా? ఇప్పుడు మోషేతో పాటు ఉండదు ఎవరు? నోవాతో పాటు ఉండదు ఎవరు? ఇర్మియాతో పాటు ఉండదు ఎవరు? మీకాతో పాటు ఉండదు ఎవరు? ఏషియాతో పాటు ఉండదు ఎవరు? మలాకితో పాటు ఉండదు ఎవరు? దానియేలుతో పాటు ఉండదు ఎవరు? ఏష్కల్తో పాటు ఉండదు ఎవరు? అదే నిజమైతే ఆయన ప్రతి ఒక్క ప్రవక్తతో పాటు ఉండే దేవుడై ఉన్నాడు. ప్రవక్త సొంతానికి ఏ మాట పలకడు. ఆ లోయలోకి తీసుకెళ్లి ఎహెస్కేలు నరపుత్రుడా ఈ మాట నువ్వు పలుకు అంటే ఆ మాట ఎహెస్కేలు ప్రవక్త పలుకుతా ఉన్నాడు. ప్రవక్త ఏ పలుకుతాడు తెలుసా? దేవుడు చెప్పిన మాటే పలుకుతాడు. ఆ మాటలోకి జీవం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రవక్తను తనతో పాటుగా ఎముక లోయలోకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ప్రవక్తని మంచి చోటుకు తీసుకుపోలా? అవునా? ఒక కొత్త ఇంటికి తీసుకుపోలా? ఒక ప్యాలెస్లోకి తీసుకుపోలా? ఎక్కడ తీసుకొస్తున్నాడు? చచ్చిన ఎముకలు ఉన్న లోయ. కరెక్ట్గా మాట్లాడదామా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. ప్రపంచం అనే ఒక లోయలో ఉన్నాం, అబద్ధం అనే ఒక లోయలో ఉన్నాం, మోసం అనే ఒక లోయలో ఉన్నాం, పాపం అనే ఒక లోయలో ఉన్నాం, దగ అనే ఒక లోయలో ఉన్నాం, కోపం అనే ఒక లోయలో ఉన్నాం. ఈ లోయలో ఏమున్నాయంటే చచ్చిన ముకులన్నీ లోపలే ఉన్నాయి. స్వార్థం ఉందా లేదా? అంటే ఏ లోయలో ఉన్నాం? స్వార్థం అనే లోయ, అందరూ చచ్చిపోయే లోయ. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నేను ఆ లోయలోకే పోతాను అంటున్నాను. అవునా? ఆ లోయలు ఎవరున్నారు? చాలామంది అనుకుంటున్నారు అది పాత నిబంధన కదా, వాళ్ళందరూ చచ్చిపోయినాడు కదా అక్కడ ఉన్నారులే. కాదండి, ఆ లోయలో మనం ఉన్నాం. మన లోకంలో చచ్చిపోయి ఉన్నాం, అన్నిట్లో చచ్చిపోయాం మనం, చలవాళ్ళు చచ్చిపోయాం. ఇప్పుడు దేవుడికి ఆ ఎముకలను ఒక రూపానికి రావాలని కోరుకుంటున్నాడు. మనమే ఆ ఎముకలు, ఈ ప్రపంచం ఆ లోయ. ఇప్పుడు దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు? హల్లెలూయా. ఎముకలకు రూపం ఉందా? పుర్రకి, ఎముకకి, రిబ్స్కి, చేతులకి? అసలు పుర్రి నుంచి ఎప్పుడన్నా దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందాం ఎప్పుడన్నా? ఎందుకని?
బాగుండదు అనుకుంటాం మనం. మనం కూడా అంతే ఉంటాం కొన్నిసార్లు. రూపం లేని దానికి దేవుడు రూపం ఇస్తున్నాడు. రెండో సంగతి, ఒక అస్థిపంజరము శ్వాస తీసుకోగలదా? ఒక అస్థిపంజరము లేచి నిలబడగలదా? ఒక అస్థిపంజరం నడవగలదా? ఒక అస్థిపంజరం ఒక పని చేయగలదా? అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అస్థిపంజరం పనిచేయలేదు, అయితే అది అస్థిపంజరము కాటానికన్నా ముందు ఒక శరీరం అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని పూర్వరూప స్థితికి తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. ఆ పూర్వరూప స్థితికి తీసుకురావడానికి ఒక పదం ఉన్నది, చెప్పగలరా? పునరుద్ధరణ అంటాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది చచ్చిపోవడానికన్నా ముందు ఏ స్థితిలో ఉండదో ఆ స్థితిలోకి ఆ శరీరాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆమేన్. మనల్ని ఎక్కడ తీసుకొస్తాడంటే దేవుడు, మనము ఐదే ఏదైనా తోటలో ఆదామవ్వలు పడిపోవటానికన్నా ముందు ఏ స్థితిలో ఉన్నామో తిరిగి దేవుడు మనల్ని ఆ స్థితిలోకి తీసుకుని పోతున్నాడు. ఆమేన్. వాళ్ళు చచ్చిన ఎముకలకు శరీరం వస్తున్నది, మనమైతే శరీరం కలిగే ఉన్నాము కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం. ఈ ఆత్మీయంగా చచ్చిపోయిన దాంట్లోంచి దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మని, అనగా ఆయన యొక్క జీవవాయుని మన దగ్గరికి పంపించి, ఆయన యొక్క ఆత్మను మనకిచ్చి, ఆత్మతో పాటు వాక్యం ఇచ్చి, వాక్యంతో పాటు సత్యం ఇచ్చి, సత్యం నీకు అర్థం కావడానికి వర్తమానం ఇచ్చి, దాన్ని బోధించడానికి సేవకుడిని ఇచ్చి, దాని కొరకు ఈ కాలపు ప్రవక్తను పంపించి, సమస్తం నీ కొరకిచ్చి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పూర్వపు స్థితిలోకి నువ్వు మళ్ళా రావాలి. హల్లెలూయా. ఏంటి మన పూర్వస్థితి? ఏదైనా తోటలో ఆదాము వెళ్తూ ఉంటే పక్కనే సింహం కూడా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆదాము సింహం చూసి ఏం చేస్తాడు? ఆశ్చర్య విషయం చెప్పనా? ఏదైనా తోటలో ఎవరు కూడా ఎవరిని కూడా ఎలాగున్నావు బాగున్నావు అని అడగరు. అందరూ బాగుంటారు కాబట్టి మన పక్క నుంచి ఒక కుక్క పోతూ ఉంటాం రోడ్డు మీద, ఏం చేస్తాం? కొద్దిమంది రోడ్డు చివర మూల ఇలా ఆగుతారు. చెప్పండి ఏంటి, ఏం జరగాలి? కుక్క వెళ్ళిపోవాలా? ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళాలా? మరి ఏదైనా తోటలో ఆదాం పక్కన సింహం వెళ్తుంటే ఏమీ లేదు, గొర్రెపిల్ల సింహం కలిసి రెండు ఆడుకుంటూ పోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏది అని తోటలో ఏది చంపుకోదు, అవునా? ఏది అని తోటలో దేనికి దేని మీద అసూయ లేదు, ఏది అని తోటలో దేనికి దేని మీద ద్వేషం లేదు, కోపం లేదు, పగ లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, దొంగతనం లేదు. ఎంత బాగుంది. హల్లెలూయా. మన ఇంటికి తాళం వేయకుండా ఎప్పుడైనా వెళ్తావా? వినబడలేదు. ఒకసారి వెళ్ళండి, తాళం వదిలిపెట్టి రాజమండ్రి వెళ్ళి వచ్చేయండి. ఇంకా రావడం ఎందుకు పాస్టర్ గారు? ఏముంటాయి ఏంటో, రెండు నెలల క్రితము మారిషస్ అని ఒక దేశం వెళ్ళిన్నా. అక్కడి నుంచి ఇంకొంచెం అవతలకి సముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉన్నది, కేవలం 40,000 మంది మాత్రం ఉండే ఒక దేశం. రోడ్రిక్స్ అంటారు ఆ దేశం పేరు. ఆ దేశంలోకి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక హోటల్లో ఉన్నాను, ఒక రిసార్ట్లో. ఆ హోటల్లో ఉన్నప్పుడు నేను గడ వేస్తున్న తాళం వేస్తే తాళం పట్టలేదు దానికి. ఆ యజమానికి వచ్చి చెప్పా, అయ్యా తాళం పడట్లేదు, సర్వీస్కి టైం అవుతుంది, ప్రీచింగ్కి టైం అవుతుంది అంటే మేము కూడా వస్తున్నాం బాస్ గారు, తాళం పడపోయిన పొలాలు వదిలేసి వచ్చేయండి అన్నాడు. మనం ఇండియా నుంచి వెళ్ళాం కదా, తాళం వదిలేటివేంటి, లోపల ల్యాప్టాప్ ఉంది, అవన్నీ ఉన్నాయి అన్న. ఏం కదా బాస్ గారు, వచ్చేయండి అన్నాడు. హోటల్లో వాళ్ళందరము ఎవరు లేరు, అందరం కలిసి కార్ డెస్క్ వెళ్ళిపోయాం. సర్వీస్ అయ్యి మధ్యాహ్నం అక్కడే భోంచేసి సాయంత్రం మళ్ళీ సర్వీస్ అక్కడే అయ్యి ఆ నైట్కి మేము ఇంటికి వచ్చేసరికి మేము పొద్దునన్నీ ఎక్కడ వదిలిపెట్టిపోయి అన్నీ అక్కడ అలాగే ఉన్నాయి. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఏంటి ఆశ్చర్యం అంటే మా దేశంలో దొంగలు లేరన్నారు. మన దేశం కాదు కానీ మనం కోనవరంలో చెప్పగలం అన్నమాట. దేశం మొత్తం మనకెందుకంట గొడవ? సరే కోనవరం మొత్తం అందరూ కోపం వస్తేమో, మన లైన్ వరకు మాట్లాడుకుందాం. మా లైన్లో ఏం పెట్టినా బయట పోవు అనే ధైర్యం ఉందా మీకు? చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న బంగారం బయట పెట్టి ఇంటికి పోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశానికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఇలాగ ఉంటుందా అని అనుకుంటున్నా కదా, దేవుడు నాకు ఇలాగ ఉంటుందని చూపించాడు. అంటే పరలోకం ఎలాగ ఉంటుంది దేవుడు నాకు చూపించాడు. అక్కడ ఏ దొంగతనం లేడు,
నీ దగ్గర నుంచి ఎవడో దొంగతనం చేసేవాడు లేడని. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు లోకమంతా ఏమున్నది? దొంగతనం ఉన్నది, అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, స్వార్థం ఉన్నది. అన్నిటి లోపల మనం ఉన్నాం. అవన్నీ లోయలు, ఆ లోయల్లో మనం ఉన్నాం. ఆశ్చర్యం ఏంటంటే హెస్కేల్ గంధంలో వాళ్ళందరూ ఒకే లోయలో ఉన్నారు, మనం మాత్రం చాలా లోయల్లో ఉన్నాం. కొద్దిమంది కులం లోయ ఉంది, కొద్దిమంది మతం లోయ ఉన్నది, కొద్దిమందికి ప్రాంతీయ భాష అనే ఒక లోయ ఉన్నది. ఎవరు లోయల్లో వాడు దిగిపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు లోయలో ఉండి పాస్టర్ గారు వాళ్ళు చూసారు లోయలో దిగారంటారు. ఎవడు లేడు లోయలో ఇప్పుడు, ఇక్కడ దాకా మునిగిపోయి ఉంటారు. అప్పుడు కూడా పక్కన ఉండి చూస్తే వీళ్ళకి నవ్వు వస్తుంది, వాడు చూడండి పాస్టర్ గారు మునిగిపోతుంది అంటారు. వీళ్ళు ఇక్కడ దాకా మునిగారు ఆల్రెడీ. అంటే ఎలాగున్నామండి ఈరోజు? ప్రతి ఒక్కరము లోయలో మునిగిపోయి ఉన్నాం, చావు స్థితికి దగ్గరలో ఉన్నాం. ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక వాక్యం మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకని పంపిస్తున్నాడంటే నీవు దేవుని స్వరము వినవలసి ఉన్నావు. ఇప్పుడు దేవుని స్వరాన్ని పలికేటప్పుడు ఆ చచ్చిన ముఖంలో ఏది వినలేవు. దేవుడు అక్కడే వారి మధ్యలో పలుకుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశారంటే ఆ చచ్చిన ఎముకలు స్వరం వినటానికి ఒక శరీరం అని అక్కడ పెట్టాడు. ఎహెస్కేలు ఆ శరీరం పేరు. కానీ ఎహెస్కేలు శరీరం అయినప్పటికీ ఎహెస్కేలు శరీరంలో నుంచి ఏ మాట రాదు దేవుడు చెప్పకుండా. దేవుడు చెప్పిన ప్రతి మాటని దేవుడు ఎలాగూ చెప్పాడో అలాగే ఆయన పలికినప్పుడు ఆ ఎముకల్లో కదలిక వచ్చింది. బైబిల్ చెప్తా ఉన్నది ఎహెస్కేలు ప్రవచించగానే అక్కడ గడగడమని ఒక ధ్వని పుట్టెను. ఏంటి ఆ ధ్వని పుట్టిందంటే ప్రతి ఎముక దాని శిరస్సు ఎక్కడుందో ఎత్తుక్కుండా దాని దగ్గరికి పోతున్నాం. ఈ కాలపు వర్తమానం వచ్చి ఏం చేసిందంటే మన శిరస్సు ఎక్కడైతే ఉందో దాని దగ్గరికి ప్రతి ఒక్కరిని చేరుస్తూ ఉన్నది. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఈరోజు మన శిరస్సు ఎవరంటే ఈ భూమి మీద ఉన్నది ఏది కాదు. మన శిరస్సు ఏమై ఉన్నదంటే భూమి మీద ఉన్న ఏ రాజకీయ నాయకుడు కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కడి నీ శిరస్సు కాదు. ఏంటి నీ శిరస్సు అంటే ప్రభు యేసు క్రీస్తుని శిరస్సు అయి ఉన్నాడు. ఈ యొక్క వాక్యం యొక్క శిరస్సు అయి ఉన్నది, ఆయన యొక్క పరిశుద్ధాత్మని యొక్క శిరస్సు అయి ఉన్నది. ఆ శిరస్సు కిందకి నువ్వు రావాల్సి ఉన్నావు. నీ స్థితి మారాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలా. నీకు జీవం కావాలని నువ్వు ఆయన దగ్గరికి రావాలా. నువ్వు తిరిగి లేవాలని ఆయన దగ్గరికి రావాలా. నువ్వు పరలోకం చేరాలంటే ఆ శిరస్సు కిందే నువ్వు ఐక్యము కావాల్సి ఉన్నావు. ఆ శిరస్సు కింద నువ్వు ఏకము కావాల్సి ఉన్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సే గాడ్ వాంట్స్ టు కాల్ యు అవుట్ ఫ్రమ్ ది వ్యాలీ. ఆ లోయలోంచి నువ్వు బయటికి రావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అవునా? ఎహెస్కేలుతో వాళ్ళందరికీ ఎందుకు చచ్చే ముఖ్యులారా లేవాలని చెప్తున్నాడంటే వాళ్ళు లేచిన తర్వాత లోయలో ఉంచాలని కాదు, ఆ లోయలోంచి బయటికి రావాలని. నిజమేనా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? త్వరగా చెప్పాలి మీరు. దేవుడు మనల్ని ఎందుకు బయటికి లేపుతున్నాడు? ఎందుకు వాక్యం ఇచ్చాడు? ఎందుకు సత్యం ఇచ్చాడు? ఎందుకు బలం ఇచ్చాడు? ఎందుకు ప్రార్థన ఇచ్చాడు? ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు? ఎందుకు నువ్వు అడిగిన ప్రతి దేవునికి దయచేస్తారంటే ఈ లోయలోంచి నువ్వు బయటకు వస్తావని, నీకు నమ్మకం కలగటానికి, నేను నీతో ఉన్నాను అని చెప్పటానికి దేవుణ్ణి వెడిగింది నీకు ఇస్తున్నాడు. నిన్ను బలపరచడానికి, నేను నీ పక్కనే ఉన్నానని రుజువుపరచడానికి దేవునికి సాక్ష్యాలు ఇస్తున్నాడు. ఎందుకు చేసే సాక్ష్యములు, నువ్వు బయటికి వస్తే ఇంతకన్నా గొప్పది నీకు ఇస్తాను, నువ్వు బయటికి వస్తే ఇంతకన్నా ఘనమైనది నీకు ఇస్తాను, నువ్వు కానీ బయటికి వస్తే నేను నాతో పాటు తీసుకొని పోతాను, నువ్వు కానీ బయటికి వస్తే నువ్వు మేఘాల మీద నడిచేవాడిగా చేస్తాను, నువ్వు కానీ బయటికి వస్తే పరలోక బంగారు వీధుల్లో నడిచేవాడిగా చేస్తాను, నువ్వు కానీ బయటికి వస్తే నాకు నేను కలిగినట్టే నీకు ఒక వెలుగు శరీరం ఇస్తాను. హల్లెలూయా. వద్దామా? బయటకు వద్దామా? ఆయన శరీరంలోకి వద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట వినాలి? ఆ చచ్చిన ఎముకలు ఎవరు మాట వినాలి? గట్టిగా చెప్పండి. ఎందుకు వినాలి? ఎహెస్కేల్ని తెచ్చింది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు ఏసుకెళ్ళి మాట వినకపోతే వాళ్ళు ఏమవుతారు? వినపడలేదండి. లేస్తారా? బయటకు వస్తారా? ఎముకలు ఎముకలుగానే ఉంటాయి. లోయ లోయగానే ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. చచ్చిన వాళ్ళు చచ్చినట్టే ఉంటారు. కదలిక ఉండదు. బయటికి రావటము ఉండదు. ఇక వాళ్ళ జీవితము రెండో సంగతి. దేవుడు వాళ్ళు మళ్ళా పిలవడు. ఈరోజు మన సంగతి ఏంటో తెలుసా?
సేమ్ సిచ్యువేషన్. ఈరోజు కూడా దేవుడు ఆయన ఒక అభిషేకం కలిగిన వ్యక్తిని మనకు పంపించాడు. వచ్చినవాడు దేవుడు కాదు, పంపించినవాడు దేవుడు. పంపించిన వాడు దేవుడు చెప్పిన మాట, పంపబడిన వాడు వచ్చి మనకు చెప్తున్నప్పుడు, ఆ మాట దేవుని యొక్క వాక్యాన్ని సరిపోతున్నప్పుడు నీవు నేను నమ్మాలా? ఇప్పుడు ఆ చచ్చి నమ్మకలు ఏం చేయాలా? నమ్మాలా? ఆ చచ్చి నమ్మకలు ఏమంటాయి? ఇలాగనుకుందాం మనం అన్నట్టుగానే, ఏహెస్కేలో నువ్వు మనిషివి, నువ్వు మాకు తెలుసు, నువ్వు మాకు ఎలా జీవం ఇస్తావు, నీ మాట మీద నమ్మం పో అంటే ఏమవుతుంది? కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ లోయలో ఒక్కే ముక్కు కూడా అలాగనలా. కోనవరంలో చాలామంది అన్నారు, కానీ అక్కడ మాత్రం ఎవరు అనలేదు. ఎందుకని? వాళ్ళందరూ పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ దేవుడి కొరకు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు దేవుడి కొరకు పనిచేసిన వాళ్ళు ఒక నమ్మకం ఉన్నది, ఎప్పటికన్నా దేవుడు మా కొరకు వస్తాడు, మా కొరకు దేవుడు జీవాత్మనిస్తాడు అని. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కుప్పిగంతలేలా ఆయన ఎక్కడున్నారంటే వాళ్ళు స్థిరముగా దేవుళ్ళలో ఉన్నారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే ఈ చర్చి నుంచి ఆ చర్చికి, ఆ చర్చి నుంచి ఇక్కడ దూకుతూ ఉంటాం. నీకు ఉండదు విశ్వాసం ఎక్కడ? వినపడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఎక్కడ ఒక కామెరా చూసారు పూట? నీ విశ్వాసం ఎక్కడుంది? దేవుడి మీద ఉన్నట్టయితే నువ్వు ఎందుకు పరిగెత్తుతావు? ఆ చచ్చిన ముగ్గులు ఎక్కడ పరిగెత్తినాయి? ప్రవక్త ఎక్కడికి వచ్చాడు? దేవుడు ఎక్కడికి వచ్చాడు? జీవాత్మ ఎక్కడికి ఇచ్చాడు? జీవవాయిని ఎక్కడికి ఇచ్చాడు? ఎవరికి ప్రాణం ఇచ్చాడు? ఆయనే ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు, నువ్వు పాకరాల్సిన పని లేదు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని, నువ్వు సత్యాన్ని సత్యంలాగా నమ్మినప్పుడు, నువ్వు నమ్మిన దాని కొరకు దేవుడు నీ కొరకు సేవకుడిని పంపిస్తాడు. ఆ సేవకుడితో వాక్యం పంపిస్తాడు, ఆ వాక్యాన్ని ఆయన రుజువుపరుస్తాడు, దాని ద్వారా నీకు సాక్ష్యాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడ దాకా అంటే నువ్వు ఆయన చేరేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఎప్పుడైతే ఈ ఎముకలు కదులుతూ ఉన్నాయో అక్కడ ఒక పెద్ద శబ్దం పుట్టింది. ఆ శబ్దం పుట్టి పుట్టగానే ఏం జరుగుతున్నాయి అంటే ప్రతి ఎముకలు దాని శిరస్సు కిందకి చేరుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు కూడా ఏ ఒక్క ఎముక లోయ దాటిపోలా, అన్నీ అక్కడే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే వాటికి చచ్చిపోవడానికన్నా ముందు ఒక క్రమం ఉన్నది. చచ్చిపోయాక వాటి రమ్మన్నప్పుడు కూడా అప్పుడు కూడా క్రమం ఉన్నది. అవి క్రమం తప్పటల్లా నాకు చాలా ఇష్టం అండి. అది మనం ఎలాగ ఉండాలి? రావట్లేదు ఎక్కడ కూడా ఈ పూట, గట్టిగా ఉండాలా? ఎందుకు ఉండాలి? నువ్వు దేవుళ్ళో ఉన్నావు అంటానికి నువ్వు క్రమంగా ఉంటా రుజువై ఉన్నది. నేను ఉన్నానంటానికి రుజువేంటి? దేవుడు నీలో ఉంటే నువ్వు క్రమంగానే ఉంటావు, క్రమం తప్పవు. నేను క్రమం తప్పి నేను దేవుళ్ళో ఉన్నానంటే వినబడలేదండి, నువ్వు దేవుళ్ళు లేవని అర్థం. నేను క్రీస్తు నమ్ముతానంట బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినన్నీ చేస్తా ఉంటే క్రీస్తునిలో లేడని. నీ జీవితంలో నువ్వు చెప్పిన మాట ఫైనల్ కాదు, నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట ఫైనల్. నా జీవితంలో నేను చెప్పిన మాట ఫైనల్ కాదు, నా జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాట ఫైనల్. రెండో సంగతి, నీ జీవితంలో అపవాది చెప్పిన మాట ఫైనల్ కాదు, నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట ఫైనల్. నువ్వు జీవించాలన్నా దేవుడే చెప్పాలా, నువ్వు మరణించాలన్నా దేవుడే చెప్పాలా, నువ్వు తిరిగి పైకి లేవాలన్నా దేవుడే చెప్పాలా, నువ్వు సమాధిలోంచి బయటికి రావాలని దేవుడే చెప్పాలా, ఆ లోయల ఎముకను పైకి లేవాలన్నా అది కూడా దేవుడే చెప్పాలా, సమాప్తమని కేక దేవుడే కేక వేయాలా, ఆ కేక ఇందాక సమాధిలో వాళ్ళు పైకి లేవాలా. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడే చెప్పాలా. అంటే పునరుద్ధానం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు, పునరుద్ధరణ చేసేవాడు దేవుడై ఉన్నాడు, నేను పైకి లేవనెత్తేవాడు దేవుడై ఉన్నాడు, మనలో జీవాన్ని ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు, ఆయన యొక్క రాజ్యానికి తీసుకెళ్లేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన రాకుండా నువ్వు పైకి పోలేవు. అది ఆశ్చర్యం. దేవుడు లేకుండా ప్రవక్త వచ్చి ఎవరికి జీవాన్ని ఇవ్వలేడు, అవునా? అయితే ఆశ్చర్యం సంగతి, గుర్తుంచుకో సంగతి ఏంటంటే దేవుడు లేకుండా ప్రవక్త రాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ప్రవక్త వచ్చాడంటే అర్థమేంటి? దేవుడు పంపిస్తేనే ప్రవక్త వస్తాడు, ప్రవక్తతో పాటు దేవుడు వస్తాడు. దేవుడు వస్తా వెలుగుని తెస్తాడు, మహిమని తెస్తాడు, శక్తిని తెస్తాడు, బలం తెస్తాడు, సమస్తం తీసుకుని వస్తాడు. ఏమాను? అందుకే బైబిల్ ఒక మాట అంటది, సేవకుడని చెప్పి సేవకుడిని చేర్చుకున్నవాడు సేవకుడి ఫలాన్ని పొందుకుంటాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. ఎందుకనంటే సేవకుడు వచ్చాడు అని నమ్మితే వచ్చినవాడు సేవకుడే,
సేవకుడు వచ్చాడు, సేవకుడితో పాటు దేవుడు వచ్చాడు నమ్మితే నువ్వు దేవుడిని చేర్చుకున్నావు. ప్రవక్త వచ్చాడు, ప్రవక్త ఒక మనిషి కదా అంటే నువ్వు అంతవరకు నేను చేర్చుకుంటున్నావు. ప్రవక్త వచ్చినప్పుడు వస్తా దేవుడితో పాటు వచ్చాడు కాబట్టి నేను ప్రవక్తను చేర్చుకుంటే నేను దేవుణ్ణి చేర్చుకుని నమ్మావనుకో, నువ్వు దేవుణ్ణి చేర్చుకుంటున్నట్టు. ఈ వాక్యం అన్నప్పుడు ఇది వాక్యమే కదా అంటే నువ్వు వాక్యమే చేర్చుకున్నట్టు. ఇది వాక్యమే కాదు దేవుడు నమ్మితే నువ్వు వాక్యం నమ్మినప్పుడు నువ్వు దేవుడిని కూడా చేర్చుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏం చేర్చుకుంటున్నాం? రాజుగారు అండి, రాజుగారు ఒక శరీరం అనుకుంటే నువ్వు అంతవరకు నీ ఫలాన్ని పొందుకుంటావు. అలా కాకుండా దేవుడు ఈయన్ని నా కొరకు ఇక్కడ పెట్టుకోవడం నమ్మినట్లయితే నువ్వు ఆయనలో ఉన్న దేవుడిని చూడగలుగుతావు, ఆయనలో ఉన్న దేవుడి యొక్క శక్తిని చూడగలుగుతావు, నీ కొరకు ప్రార్థన చేసే గుణాన్ని చూడగలుగుతావు, ఆయన నిమిత్తం ప్రార్థించే ఒకడు భారం కలిగి ఉంటావు. ఎందుకంటే ఇది దేవుడే నీ లోపల ఉన్నాడు కాబట్టి, ఆయన భారం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ నీకు దేవుడు ఇచ్చున్నాడు కాబట్టి. హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఆ లోయల్లోకి ఎవరు వచ్చారు? ప్రవక్త కనబడుతున్నాడు, దేవుడు కనబడ్డు. ఆ లోయలోకి ప్రవక్త ఎందుకు వచ్చాడు? దేవుడు రమ్మన్నాడు కాబట్టి. దేవుడు వచ్చాడు, దేవుడు వెనకాల ప్రవక్త వచ్చాడు. ముందు దేవుడు అడుగుపెట్టాడు, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రవక్త అడుగుపెట్టాడు. ఇంతకీ దేవుడు ఎందుకు అడుగుపెట్టాడు, దేవుడు ప్రవక్త ఎందుకు పిలిచాడు, ప్రవక్తను ఎందుకు అక్కడ నుంచో పెట్టాడంటే, హల్లెలూయా, ఆ లోయలో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉండటానికి దేవుడు ఇష్టపడట్లా. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. కోపం తెచ్చుకోవడానికి కొద్దిసేపు నా మీద. మన ఊరు ఆ లోయ అనుకుందాం, కోపం రాదు ఎవరికి? ఇప్పుడు మనమందరం ఎవరు? అదేనా? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని పంపించాడా? ఎందుకు పంపించాడు? వినపడలేదు. సరే, మీకు అర్థమైంది, నాకు అర్థమని చెప్తాను. నేను బ్రతకటానికి లోయలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఎముకలు బతకటానికి. కోనవరలోకి దేవుడు ఒక వాక్యం ఎందుకు వచ్చింది చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నన్ను పైకి లేపటానికి, నాకు ఆత్మ ఇవ్వటానికి, నేను లేవటానికి, నేను ఆయనకి కావలసి ఉన్నాను. మీకు సంగతి తెలుసా? ఈ చచ్చిపోయిన వాళ్ళ మొత్తాన్ని దేవుడు పైకి లేపిన తర్వాత వీళ్ళు మహాసైన్యమే లేచి నిలిచి వాళ్ళు వీధుల్లో కవాతు చేసుకుంటూ యెరూషలేము వైపు వెళ్తారని బైబిల్లో ఉన్నది. ఆమేన్. ఆశ్చర్యం, వాళ్ళు తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అందరూ పురుషులు చచ్చిపోయినది, అవునా? మరి వాళ్ళకి ఫ్యామిలీలు లేవా? కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? వాళ్ళు ఏమనాలి? ప్రభు ప్రభు, ఒక్క నిమిషం చచ్చి నేను చాలా కాలం, నేను చాలా కాలం సమాధిలో ఉన్నా, ఒకసారి మా ఇంటికి పోయి పలకరించి వస్తానారా? ఎందుకంటే వాళ్ళని లేపింది ఎవరు? ఇప్పుడు ఎవరి పనిలో ఉండాలా? ఎప్పుడు కూడా నీవు దేవుని పనిలో ఉంటే నీ కుటుంబం పని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నీ పని దేవుడు చూసుకుంటాడు. నువ్వు వాక్యంలో పరిచర్య చేస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు జాగ్రత్త చేస్తూ ఉంటాడు. మేము ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఒకే ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను నీ పని మీద వెళ్తున్నా, నా కుటుంబాన్ని నీకు అప్పగించున్నాను, నేను తిరిగి వచ్చేదాకా వాళ్ళు క్షేమంగా చూసుకో, మా ప్రయాణం క్షేమంగా చూసుకో, మేము ఎక్కడికైతే అడుగు పెడుతున్నామో అక్కడ నువ్వు మాకన్నా ముందుగానే ఉండు, మాకన్నా ముందుగా అక్కడ అడుగుపెట్టు, మాకన్నా ముందుగా నీ ఆత్మను అక్కడ ఉంచు, వారికి కావలసిన మాటలు దయచే, వారు ఏం కావాలో ఆ మాట వాళ్ళకి ఇవ్వు ప్రభువా. వాళ్ళు బలపడాలి, ఆత్మను పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, వాళ్ళ బలహీనత వాళ్ళు విడిచి పారిపోవాలి. నీ నిమిత్తం వాళ్ళకి బలమైన సాధనములుగా పోరాడ వీరులుగా తయారవ్వాలి ప్రభువా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సీ, ప్రొఫెసీ టు స్పిరిట్ నౌ. ఇప్పుడు వాళ్ళకి జీవవాయు వాళ్ళ లోపలికి రావాలని హెచ్కేలు నువ్వు ప్రవచించు. జీవవాయుని ఇచ్చేవాడు దేవుడు. ఆదికాండం 2:7 దేవుడు నేల మట్టిలోంచి నరుని తీసి నిర్మించి వాడి నాశకరంధంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంతేనా? అంటే నరుడు లోపల జీవాత్మ పెట్టింది ఎవరు? చిన్న మాట, ఒకసారి నా కోసం గట్టిగా గాలి పీల్చండి. గాలి ఉందా లోపల? బయటికి కూడా వచ్చిందా? ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? కానీ చచ్చిన ఎముకలు గాలి పీల్చలేవు. ఇప్పుడు ఆ ఎముకలు గాలి పీల్చాలంటే గాలి పీల్చాక లోపల నిలబడాలా? ఎముకలే ఉండి లోపల గాలి నిలబడదు. అందుకని దేవుడు రాట రాట ముందు జీవవాయుని ఇచ్చేలా ముందే ఏం చేస్తాడంటే అన్నిటినీ క్రమంలో పెట్టాడు. ఇదిగో తలాన్ని ఇక్కడ ఉండాలా, మెడాన్ని ఇక్కడ ఉండాలా, ముండెని ఇక్కడ ఉండాలా, కాళ్ళు ఇక్కడ ఉండాలి, చేతులు అన్నీ ఒక ఆర్డర్లోకి వచ్చినాయి. ఈ ఆర్డర్లోకి వచ్చాక దేవుడు అంటున్నాడు, ఇదిగో అవన్నీ క్రమంలోకి వచ్చిన తర్వాత దాని లోపలికి మాంసం పంపేదను, నరమును పంపేదను, పైన చర్మం కప్పేదను. అన్నీ కప్పాడు, అంతా రెడీ అయినది, చుట్టానికి చాలా బాగున్నది. ఇప్పుడు దేవుడు దీని లోపలికి జీవవాయుని పంపించాడు.
ఏదేం తోటలో దేవుడు ఏం చేశాడో ఎహెస్కేల్తో పాటు ఆ లోయలో దేవుడు అదే పని చేస్తున్నాడు. ఎహెస్కేల్ దగ్గర చేసింది ఏంటంటే అక్కడ అస్థి పంజరంలో మొత్తం దేవుడు పెట్టాడు. ఏదేం తోటలో అక్కడ ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు మట్టిలోంచి ఒక మానవ సృష్టించాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన ఇంకా జీవవాయువుని ఇవ్వగల దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వాక్యానుసారంగా జీవించినట్లయితే మనం చచ్చిపోయి ఉన్నప్పటికీ, సమాధిలో ఉన్నప్పటికీ, లోయలో పడిపోయి ఉన్నప్పటికీ, ఎంత కాలమైనప్పటికీ, ఎండిపోయిన ఎముకల మాదిరిగా నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు మళ్ళా శరీరం ఇవ్వగలడు, నిన్ను మళ్ళా పైకి లేపగలడు, మళ్ళా నేను పునరుద్ధరణ చేయగలడు, మళ్ళా నీకు పునరుత్థానం ఇవ్వగలడు, మళ్ళా నువ్వు అంతకుముందు ఎలాగున్నావో ఆ స్థితికి తీసుకురాగలిగిన వాడు కేవలము దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమో సంతోషం లేదు చాలామంది. భూమి మీద రావడానికన్నా ముందు మనం ఎలాగొన్నాం? త్వరగా దేవుడి దగ్గర ఉన్నామా లేదా? ఉన్నవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తా అంటున్నాడు? వాళ్ళ లోయలో లేరండి, చచ్చిపోయాక లోయలోకి పోయారు. అవునా? మనము కింద పడి ఈ లోయలోకి వచ్చాం. మనల్ని పైకి వెళ్ళడానికి దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు. ఈ లోయ మనది కాదు, ఆ లోయ వాళ్ళది కాదు. వాళ్ళకు ఒక ప్రవక్త వచ్చాడు, ప్రవక్త పాటు దేవుడు వచ్చాడు, ఆ దేవుడు చెప్పేది ప్రవక్త చెప్పాడు, ఆ ప్రవక్త చెప్పేది వాళ్ళు ఎన్నారు లేచారు, బయటకు వచ్చారు, సైన్యంగా మారారు. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే నా కొరకు ఒక సేవకుడిని పంపించాడు, అదే ఆత్మను పంపించాడు, అదే వెలుగును పంపించాడు, అదే జీవం పంపించాడు, అదే వర్తమానం పంపించాడు, ఈ బైబిల్ నాకు అర్థమయ్యేలా చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీవు కూడా మాట విన్నట్లయితే, నీవు కూడా స్వరమును విన్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏం చేయాలా? దేవుని స్వరాన్ని వెంబడించాల. బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మ సంగమలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. మాట విన్నోడు పైకి లేస్తాడు. ఆ మాట దేవుని యొక్క మాట అయి ఉండాలా? ఆ మాట ఆత్మ యొక్క మాట అయి ఉండాలా? ఆ మాట ఈ గడియ కొరకు పంపబడిన మాట అయి ఉండాలా? ఆ మాట నీ చెవిలో పడ్డప్పుడు, నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు, దానికి లోబడినప్పుడు, ఆ స్వరాన్ని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు, సిద్ధపడినప్పుడు, నీకున్న ప్రతి ఒక్క ఆటంకాన్ని దేవుడు తొలగించేవాడిగా ఉంటాడు. అది ఇక్కడ మాత్రమే కాదు, ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి మీద నుంచి నువ్వు తిరిగి పరలోకం చేరే వరకు. హల్లెలూయా. వెళ్ళిపోదాం పైకి. ఒక్కసారి మా ఇంట్లోకి వెళ్ళి చెప్పేసి వస్తా పాస్టర్ గారు, ఏమనుకుంటారు చెప్పకపోతే మళ్ళీ రేపు పొద్దున మాట వచ్చేస్తుంది. ఆ చచ్చినెముకలు లేచి వాళ్ళ ఇంటికి పోలేదు. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం అది. నేను కూడా దాంట్లో ఉంటే బాగుండను కదా అనుకుంటాను నేను. నాకు ధైర్యం, నాకు నమ్మకం. వాళ్ళు అలా కవాతు చేసుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడికి వెళ్ళుంటాయని నమ్ముతున్నాను నేను. ప్రజలో మనం కూడా నిజమైన దేవుని పరిచయం చేసి ఇక్కడి నుంచి విడిచిపోయి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు మన కుటుంబం కూడా మనం చేసి సత్యమని నమ్మి, మన మీద వాళ్ళ విశ్వాసం ఉంచి, మనం వెళ్ళిన దారి క్రమమైనది నమ్మి, వారు కూడా మన వెనకాల వచ్చినట్లయితే మనం ఎక్కడైతే ఉంటామో వాళ్ళు అక్కడికి వస్తారు. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం వెళ్ళినప్పటికీ కూడా మన కుటుంబాలు మనం అక్కడ పొందుకుంటాం. కొంతమందికి బాధ ఉంటుంది, పాస్టర్ గారు అక్కడికి వెళ్ళా కూడా వెళ్ళేనా? ఒకసారి నాన్నతో నా భార్య ఇలాగన్నది, నాకు వచ్చే జన్మ కూడా నువ్వే భర్తగా కావాలి అన్నది. మా అమ్మాయి ఎందుకు కుదరదు అన్నది. నేను కూడా అన్నా సారీ అని చెప్పా. అదేంటిది, వచ్చే జన్మలో అన్న చేసుకోవా, సారీ చేసుకోలేనని చెప్పా. ఎందుకని అన్నది, నాకు ఇంకో జన్మ అయితే లేదు, ఇలాగే నేను పైకి వెళ్దాం అనుకుంటున్నా మారి. నువ్వు కూడా కరెక్ట్గా ఉంటే అక్కడికి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇళ్లలో కొద్దిమంది స్త్రీలకి ఇదే కోపం వచ్చి తిట్టేటప్పుడేమో చీ నీకు అనవసరంగా భార్య అని అంటారు. ఒక చీర కొనిచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక 2000 చేతిలో పెట్టి మీ పుట్టినరోజు నీకు కావాల్సిన కొనుక్కోపాను కానీ వచ్చే జన్మలో కూడా నీకే భార్య అవ్వాలి అంటారు. ఏమి స్వార్థపరులండి. దేవుడు దీవిస్తేను అయ్యా అయ్యా నిజంగా దేవుడు అయ్యా, మామూలు దేవుడు కాదు, గొప్ప దేవుడు, అందరికీ లేడు, మనకే ఉన్నట్టండి దేవుడు అంటారు. దేవుడు 2 రోజులు జ్వరం తగ్గించకపోతే ఏమంటారు?
ఏంటో మన దేవుడు ప్రభు ఏంటో అని పట్టించుకోవట్లా. ఈ మధ్య ఆయన మా ఇంటి పేరు రావట్లేదు. కోపం రాదుగా, నువ్వు క్రిస్టియన్వేనా అంటున్నా. నీకు మంచి చేస్తే ఆయన దేవుడు, నీకు చేయకపోతే ఆయన దేవుడు కాదా? శత్రుకు మేషక బిద్దుగోలు మంటల్లో పడేస్తున్న వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఈ మండుచున్న వేడి గల అగ్నిగుండంలోంచి మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఆయన సమర్థత ముందు ఒప్పుకుంటున్నా. రెండోది మా సంగతి, ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఆయన మా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసం ఎలాగ ఉండాలా? నాకు చిన్న జ్వరం వచ్చింది, ఈ జ్వరం దేవుడు తగ్గించినా తగ్గించకపోయినా ఆయన దేవుడు అనాలి కదా. జ్వరం తగ్గించకపోతే ఇంకా ఎందుకండి దేవుడు అయ్యుండే? దయ్యమా, నువ్వు క్రీస్తుని వెంబడించేటప్పుడు నువ్వు కేవలం స్వస్థతల కొరకు మాత్రమే దేవుడిని వెంబడించడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం రాదు. స్వస్థత వీళ్ళ మనిషిని లాంటిది. ఇది తాగేశావు చాలా జీవితానికి, సాయంత్రం భోజనానికి మళ్ళా కావాలా, రేపు పొద్దున్న మళ్ళా కావాలా, ఆ తర్వాత మళ్ళా కావాలా. కానీ నువ్వు దాంట్లోకి పోయి బాప్తిజం తీసుకున్నావు చూసావా, అది రక్షణ ఒక్కసారి జీవితకాలం సరిపోతుంది. నువ్వు ఇది చూసుకుంటున్నావు టెంపరీ, అది శాశ్వతమైనది. శాశ్వతమైనది ఈరోజు నీకు కావలసి ఉన్నది, అది నీకు దేవుడిచ్చున్నాడు. దాని కొరకు ఈరోజు మనం ప్రయాస భారం కలిగి ఉన్నాం. దేవుడు వచ్చిన దాని కొరకే. ఆయన రక్షణలో ఉన్న వారిని చనిపోయినా కూడా తిరిగి పైకి లేపి తీసుకుని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడిని ఎలాగ నమ్మాలి మనం? ఆయన చేసినా చేయకపోయినా నమ్ముదామా? ఎంతమంది ఉన్నారు నిజంగా ఉన్నవాళ్ళు చేయొద్దండి. మన మధ్యలో ఏసుకొస్తున్నాడు, జాగ్రత్త. నిజమేనా? ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే ఎవరు నిన్ను ఎన్ని రకాలుగా పక్కదారిలోకి తప్పించాలని చూసినా జ్ఞాపకం పెట్టుకో, వాక్యం నుంచి నేను తప్పించేవాడు అపవాదే, సంఘానికి రావద్దని చెప్పేవాడు అపవాదే, నీ ఇంట్లో వాళ్ళని నాపిన వాళ్ళు కూడా అపవాదే, నీ సంఘంలో ఎవరు ఆపిన వాళ్ళు కూడా అపవాదే. దేవుడి దగ్గర వాక్యం వినడానికి కూడా నేను ఎవరైతే ఆపారో వారు దేవుడి సంబంధిగా. ఎందుకని మాట చెప్తానంటే, నువ్వు దేవుడి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు నీకు ఆయన నీకు కావలసిన వాక్యాన్ని, నీకు కావలసిన శక్తిని, నీకు కావలసిన బలమును, నీలో ఉన్న బలహీనతను తీసేయడానికి కావలసిన ప్రతిదాన్ని దేవుడు నీకు ఇక్కడ ఇస్తుంటే, అది నీకు ఇక్కడ రానియకుండా ఎవరైనా ఆపుతారంటే నిన్ను బలహీనతలో ఉంచడానిక, బలం పొందుకోవడానిక. కాబట్టి నిజంగా నువ్వు దేవుడి యొక్క విశ్వాసం అయితే ఏం చేయాలా? నిన్నెవరు నాపుతుంటే ఏం చేయాలా? వినపడలా? వాళ్ళకు ఒక మాట చెప్పండి, నువ్వు చెప్పింది చేస్తావు కానీ ముందు నేను చెప్పిన పని ఒక పని చేస్తావా అని అడగండి. వాళ్ళు ఎమ్మటే సరే అంటారు, ఎందుకంటే మీరు చెప్పింది చేస్తానారు కదా. ముందు మనం చర్చికి పోయిద్దాం రా అని చెప్పండి, సరిపోలా? అంటే ఈరోజు నువ్వేం చేయాలంటే, నిన్ను ఆటంకపరిచే వాడిని కూడా నువ్వు చర్చికి నడిపించాలా. ఆటంకపరిచేవాడిని, అభ్యంతర పరిచేవాడిని, ఇబ్బంది పెట్టేవాడిని, వాడిని కూడా నువ్వు చర్చికి తీసుకుని వచ్చేలాగా నీవు ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని అపవాది కదపలేడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేని మీద ఉన్నాం తెలుసా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఉన్నాం. మనము కదిలితే నువ్వు పునాది మీద లేనట్టు కదా. నువ్వు అపొస్తలుల బోధన నమ్మనప్పుడు, దేవుని యొక్క ప్రవక్తలు నమ్మనప్పుడు ఇక నువ్వు ఎక్కడ కట్టబడ్డావంటే పునాది లేకుండా గోడ మీద కట్టబడ్డావు. అటువంటి గోడ మీద నువ్వు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఇసుకల గడ్డి నిలబడుతుందా? రాతి మీద ఏ రాయి? ఒక బండ, ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. దాని మీద కట్టబడి సంఘమే నిలబడేదై ఉన్నది. ఆ విశ్వాసం కలిగిన వారే నిలబడే వాళ్ళై ఉన్నారు. సంఘానికి వందల వేల మంది అక్కర్లేదండి, వాక్యాన్ని వెంబడించే నిజమైన వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు. మోషేకి ఎంతమంది వచ్చారు? 20 లక్షల మంది వచ్చారు. అయితే మోషే 20 లక్షల మంది చూడలా, ఇద్దరిని మాత్రం చూస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు మోషేలో దేవుని చూశారు, నడిపిస్తున్న అగ్నిస్తంభం చూశారు, నడిపిస్తున్న మేఘస్తంభం చూశారు, దేవుని యొక్క స్వరము వారు వింటా ఉన్నారు. ఈ రాత్రి కూడా నిజమైన దేవుని యొక్క సంఘంలో క్రీస్తుని వెంబడించేవాడు అయితే నువ్వు దేవుని యొక్క స్వరం వినవలసి ఉన్నావు, ఆ స్వరాన్ని వెంబడించవలసి ఉన్నావు, ఆయన కొరకు జీవించవలసి ఉన్నావు. అలాగే నువ్వు జీవించి ఉండగా అపవాది నీ మీద దాడి చేయగలడా? నీ దగ్గరికి రావాలంటే వాడు మోకాళ్ళు అణుకుతాయి. నీ దగ్గరికి రావాలంటే ఐదు దారులు ఎత్తుక్కుంటాడు ముందుగా నెడుబారిపోదామని. వాడి దగ్గర రావటానికి దారులు మొత్తం ఎత్తుక్కొని అప్పుడొచ్చి భయం భయంగా మాట్లాడే ఉంటాడు. అపవాది నీకు భయపడేవాడుగానే దేవుడు పెట్టున్నాడు. ఎప్పుడు? బలంగా నేను నిలబడినప్పుడు.
నీ ప్రార్థన మానద్దు, విశ్వాసం తొలగొద్దు, సంఘక్రమం తొలగొద్దు, దేవుడి కొరకు రోషం కలిగి నిలబడు. నీ ప్రాణం పోయినా పర్వాలా, మళ్ళా తిరిగి వస్తుంది. నువ్వు సమాధిలోకి పోయినా పర్వాలా, నువ్వు అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళా లేస్తావు. యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడలా వినబడలా, క్రీస్తులో ఉన్న వారిని దేవుడు అలాగే పైకి లేపను. అది నిజమైతే ఈరోజు నీవు కూడా క్రీస్తులో ఉన్నట్లయితే, వాక్యానుసారంగా ఉన్నట్లయితే, వాక్య ప్రకారం జీవితం జీవించినట్లయితే, నిశ్చయంగా సమాధి నీ దగ్గర ఓడిపోతుంది, మరణం నీ దగ్గర ఓడిపోతుంది, పాతాళం నీ దగ్గర ఓడిపోతుంది. ఒక దినము నువ్వు మేఘాల మీద నడిచి పైకి వెళ్ళేవాడిగా వచ్చావు. ఏది ఏ జరిగిన లెక్క కాదండి, నాకు క్రీస్తు కావాలా, ఉన్నాం అలాగా. నాలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, నాలాంటి వాళ్ళు చెప్పండి, అందరూ నా మట్టుకైతే, గట్టిగా చెప్పండి, నా మట్టుకైతే చావైతే ఎందుకు లాభో, నేను చచ్చిన మళ్ళీ పైకి లేస్తా. నమ్ముదామా? హేస్కెల్ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ పునరుద్ధరణ ఇవ్వటానికి, అక్కడ పునరుద్ధరణ చేయటానికి, యేసుకృష్ణ స్థిరంలో మరణం చెందింది, అప్పుడు దాకా ఉన్న వాళ్ళు పైకి లేపటానికి, ఆయన మళ్ళా వస్తానని చెప్పింది, మళ్ళా మృతులు పైకి లేపటానికి. అంటే హేస్కెల్ దగ్గర జరిగింది మళ్ళా జరగబోతా ఉన్నది, యేసుకు సిలువేసినప్పుడు దినం జరిగింది మళ్ళా జరగబోతా ఉన్నది. నేను ఆ జరగబోయే దాని కొరకు రెడీ అవుతా ఉన్నా. ఎవరు ఇట్టుపోయినా కనవసరం, నేనైతే నా లోయల నుంచి బయటకు వచ్చేసా. ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఆమె చెప్పండి, వచ్చిన వాళ్ళు ఆమె చెప్పండి, సంతోషంగా ఆమె చెప్దామా, ధైర్యంగా ఆమె చెప్దామా, క్రీస్తు వచ్చేదాకా ఇదే మనం నిలబడదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దీవించను గాక. తిరిగి దేవుడు యొక్క సేవకి సమయాన్ని అప్పగిస్తా ఉన్నా. షలోం.